13 కరోనా కేసులు వెలుగు చూశాయి. వీటిలో 165 కేసులు ఒకటి జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా జనగామ, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. కరీంనగర్లో 6, మెదక్లో 13, మేడ్చల్లో 3, నిజామాబాద్లో 2, రంగారెడ్డిలో 16, సంగారెడ్డిలో 2 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5406కు పెరిగింది. కరోనా మహమ్మారికి నిన్న 4 బలయ్యారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం మరణాల సంఖ్య 191కి పెరిగింది. తాజాగా 261 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3027కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 2188 మంది చికిత్స పొందుతున్నారు. గత 16 రోజుల వ్యవధిలో 2680 మంది కరోనా మహమ్మారి బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు 3 రోజులు తప్ప మిగతా రోజుల్లో 100కు పైగానే కేసులు నమోదవుతుండడం గమనార్హం. గత 4 రోజులుగా అయితే ప్రతి రోజు నమోదవుతున్న కొత్త కేసు సంఖ్య 200 దాటుతోంది.